యువత వీర జవాను తన యొక్క ప్రాణాలను దేశం కోసం అర్పించి మన ముందు బాపట్లలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా మనందరం మధ్య ఈ యొక్క నివాళి పొందుతున్నటువంటి యశ్వంతరెడ్డి गौरवनीय मन डिप्यूटी स्पीकर श्री कोना रघुपति गारु गौरवनीय आंध्र राष्ट्र प्रथम होम मिनिस्टर श्री सुरेश गारिकि सुचरित गारिकि स्वागत सुस्वागत ఇప్పుడు గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారు మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడతారు యశ్వంత్ రెడ్డి నా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకం ఉంటే మన బాపట్ల ముద్దుబిడ్డగా వీర జవాన్గా ఖచ్చితంగా చరిత్రలో యశ్వంత్ రెడ్డికి ఒక స్థానం సంతృప్త స్థానం దక్కుతుంది ఈరోజు ఎంతమందికి స్ఫూర్తిదాయకంగా యశ్వంత్ రెడ్డి నిలబడ్డాడు అంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ రోజు ఎంతో ఉద్వేగభరితంగా ఉండింది బాపట్లంతా కూడా ఆ కార్యక్రమం తర్వాత చాలామంది నాతో కలిసి చావనేది ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది చస్తే ఇలా చావాలని ఎంతమంది పిల్లలు చాలా గొప్ప ఉద్యోగం మాట్లాడారు ఈరోజు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు పోగొట్టుకునేటువంటి యశ్వంత్ రెడ్డి నిజంగా నా మనవడు రఘువీర్ వాడు ఆ రోజు రాత్రి వచ్చి చూశాడు
చూసాక ఆర్మీలోకి నేను కూడా వెళ్తానని చెప్పి నాతో చెప్పాడు. వాడు ఒకటి తయారు చేశాడు, రేపు ఆగస్టు 3 నా బర్త్డే, నాకు ఒక ప్రెజెంటేషన్ చెప్పి తయారు చేశాడు. పేరు వాడు చేసుకుని రఘువీర్ అని చెప్పి వాడి పేరు, నేను జవాన్ అవుతానని చెప్పి వేసుకున్నాడు. ఆర్మీలో ఉండేటువంటి అన్ని మిజైల్స్ ట్యాంకర్స్, ఇంకే ఆర్మీ అంటే ఏంటి అనేది వాడికి ఎంతవరకు అర్థమైందో వాడు దీనికి చూపించాడు. 8 ఏళ్ళు వాడికి, అంటే 8 సంవత్సరాల వయసున్నటువంటి వాడిని కూడా చదివించాడు. దేశాలు కాపలా కాస్తూ మనకి రక్షణగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. మరి ఈరోజు దేశం కోసం నేను సైతం అని చెప్పి ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, మరి ఆ క్రమంలోనే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వెంటనే తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేయటం, గౌరవ హోంమంత్రి గారిని కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని చెప్పి చెప్పడం, మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ కుటుంబం వెనుక ఉన్నది అని చెప్పడానికి ఆ రోజు మరి గౌరవ కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, హోంమంత్రి గారు స్వయంగా మరి కేబినెట్ నుంచి ప్రభుత్వ ప్రతినిధిగా వారంతా రావడం అంటే ఒక్క జశ్వంత్ రెడ్డి కుటుంబానికి కాదు, మొత్తం సైనికులందరికీ జవాన్లందరికీ కూడా ఇటువంటి గౌరవం ఉంటుంది. దేశం కోసం అహర్నిశలు నిస్వార్థంగా పనిచేసేటువంటి ప్రతి వీర జవాన్ వెనకాతల దేశ పౌరులు అందరూ ఉండాలి, ఉంటాం అనేటువంటి నినాదంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఈ ప్రత్యేకంగా మరి ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. తన అనుక్షణం మరి ఇద్దరు తమ్ముళ్ళలో పెద్దవాడైనటువంటి వాడు 10వ తరగతితో ఆపేశాడని, రెండోవాడు బాగా చదవాలని ఇద్దరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి జశ్వంత్ రెడ్డి అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. ఆ కడుపు కోత అది మాటల్లో చెప్పేది కాదు. మరి అలాగే ఆ ఇద్దరి సోదరులకి ఆ కుటుంబానికి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. ఇందాక రాగానే సుజాత గారు మాట్లాడుతూ ఏం చేయాలని దాని మీద ఆల్రెడీ మరి గవర్నమెంట్లో ఒక ఆలోచన జరుగుతూ ఉంది, వీలైనంత వరకు వీలైనంత త్వరగా మరి మొదటికి అవకాశం వస్తుంది మా డిపార్ట్మెంట్లోనే మీరు చూస్తూ ఉన్నటువంటి దాంతో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నటువంటి అవకాశాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఎంత చదివినటువంటి వాటికి హోంగార్డ్గా ముందరు తీసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మేము పరిశీలిస్తూ ఉన్నాం అన్నటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. మరి వారికి సభాముఖంగా గౌరవంతో తెలియజేస్తున్నాను. అలాగే రెండోవాడు చదువు పూర్తి చేయాలి, ఆ చదువు పూర్తి చేయడానికి కావాల్సిన రాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి, వారికి కూడా ఆ చదువుకు తగ్గటువంటి ఉద్యోగం ఖచ్చితంగా తీసుకుని ఏర్పాటు చేయడానికి మీరు అందరూ కూడా ఆ కుటుంబం అంటే ఉంటుందని మరి ఒకసారి అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక తమ్ముడికి మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా అవకాశం కల్పించడానికి మనం అవకాశం ఇద్దాము అని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మనం తక్షణమే ఆ అబ్బాయిని మనం హోంగార్డ్గా అకామిడేట్ చేద్దామని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇది మనం ఏదో ఆ కుటుంబానికి ఎంతో కొంత వాళ్ళ రుణం తీసుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం. ఈ సంఘటన విన్న తర్వాత నా భర్త ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు, ఆయన చెల్లించిపోయి నేను ఒక 50,000 ఆర్థిక సాయం ఆ అబ్బాయికి చేయదలుచుకున్నానని చెప్పి ఈరోజు వచ్చి ఆయన ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరైనా కానీ ఎవరి చేతనైనంత సాయం మనం వాళ్ళకు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ మరి ఇందాక రఘుపతి గారు చెప్పారు చిన్న బాబు 8 ఏళ్ళ బాబుకి అదొక ఇన్స్పిరేషన్గా నిలిచారు జశ్వంత్ రెడ్డి అంటే, అలాంటి యువతి ఎవరైతే యువకులు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా జశ్వంత్ రెడ్డి ఎప్పుడూ చిరస్థాయిగా గుర్తుండిపోతాడని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కమిషనర్ గారు
అమ్మకు ఇక్కడ అతని స్టాచ్యూ పెట్టాలనేటువంటి ఒకటి ఆలోచన మిమ్మల్ని ప్రస్తావన తీసుకొచ్చారు. జయశంకర్ రెడ్డి విగ్రహం కట్టడం చేసుకోవాల్సిన చర్యలు అన్ని కూడా తీసుకుంటాం కూడా విశాఖ మీ అందరూ కూడా తెలియజేస్తుంటారు.